సో మనం ఈరోజు ఏం నేర్చుకుందాం అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకుందాం. ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ అంటే హ్యాండ్లింగ్. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్మెంట్స్ రాస్తున్నాను, సింపుల్ గా కొన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాను. సో ఇక్కడ ఇది ఏమని ప్రింట్ చేస్తుంది అంటే ఫస్ట్ లైన్ అని ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ లైన్. ఫస్ట్ అలాగే ఇప్పుడు దీన్ని ఇలాగే ఇంకా కొన్నిసార్లు కాపీ చేసాను ఉంటుంది. సో ఇదేంటి, ఇక్కడ ఫస్ట్ ఇది లైన్ సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, ఏదో ఒకటి రాసేదాన్ని ఇక్కడ. ఇదేంటి ఫోర్త్ లైన్, ఇదేంటి ఫిఫ్త్ లైన్. సో ఇలా మనం రాస్తూ వెళ్తాం. ఇప్పుడు దీని కోడ్ని రన్ చేసామనుకో, నీకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడు. సో ఎగ్జాక్ట్లీ మనకు అవుట్పుట్ అవుట్పుట్ వచ్చింది. సో ఫస్ట్ ఎగ్జాక్ట్లీ లైన్ మనకి సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇంట్ ఏ ఈక్వల్ టు 1 ఆర్ ఏ ఈక్వల్ సమ్ 10 ఆర్ 9 సంథింగ్ వాల్యూ, నెక్స్ట్ బి ఈక్వల్ టు 0 అని రాశాను, ఇక్కడ సి అన్నాను. ఓకే, ఇక్కడ సపోజ్ ఓకే థర్డ్ సార్ లైన్ తర్వాత నేను ఇక్కడ కోడ్ రాశాను. ఏం రాశానంటే, సపోజ్ నేను ఇది కూడా తీసేశాను, సెమికాలం పెట్టాను. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే సి ఈక్వల్ టు ఇక్కడ ఏ బైబీ అని రాశాను, ఏ బై బి ఏ బైబీ. నైన్ సో బై జీరో సో అది మనం చేయలేము, ఆ వర్క్ మనం చేయలేము. సార్ ఆ 9/0 9 ఏ ఉంటుంది కదా సార్ మనం రాసి హలో సార్ వన్ సెకండ్ వన్ సో మనకి ఇక్కడ ఏంటంటే, 10th లైన్ లో నేను కోడ్ రాశాను. అసలు టెన్త్ కోడ్ లైన్ రన్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10/1 రాశాను, ఇక్కడ 10/1 రాస్తే నాకు అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చింది. చూడు అవుట్పుట్ ఎలా వస్తుంది. 10/1 అంటే మనకు 9/1 అంటే 9 నైన్ కదా. సరే, ఇప్పుడు వన్ సార్ ప్లేస్ లా 0 పెట్ట, నాకు ఆన్సర్ రాలే. ఆన్సర్ రాదు చూడు, ఇప్పుడు ఏమొస్తుంది చూడు. ఆన్సర్ కాదా సార్ ఫస్ట్ లైన్ వచ్చింది, ఎక్సెప్షన్ ఇన్ సెకండ్ లైన్ క్రియేటివ్ వచ్చింది, థర్డ్ లైన్ వచ్చింది, మనకి 3 లైన్స్ వచ్చింది. బట్ ఇక్కడ ఇది మనకి ఎగ్జిక్యూట్ కాలేదు, మీతో కూడా రాలేదు సో మీటర్ కూడా రాలేదు. సో దీన్ని ఏమంటారు అంటే హాల్టింగ్ ద ప్రోగ్రామ్ అంటారు. హాల్టింగ్ అంటే స్టాప్ స్టాప్ చేయడం కానీ, ఆల్టింగ్ అబ్నార్మల్ ఎగ్జిక్యూషన్ కానీ, మనకు చాలా నేమ్స్ ఉంటాయి దీనికి. సో ఆల్టింగ్ మనకి ప్రోగ్రామ్ సో ఇది మనకి ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత లైన్స్ ఎగ్జిక్యూట్ కావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన వర్క్ ఏంటంటే, ఇక్కడ మన వర్క్ ఏంటి అని అంటే, దీన్ని మనం సాల్వ్ చేసి సాల్వ్ ఈ ఎక్సెప్షన్ ఉండని, ఈ కోడ్లో ఎక్సెప్షన్ తీసేయమని చెప్పట్లేదు. ఎక్సెప్షన్ ఇక్కడ ఉండాలి, ఉండడంతో పాటు మనకు రిమైనింగ్ లైన్స్ కోడ్ ఈ అవుట్పుట్ కూడా రావాలి మనకి. రావాలి అంటే నేను ఏమంటున్నానంటే, ఈ ఎక్సెప్షన్ ని మనం హ్యాండిల్ చేద్దాం, హ్యాండిల్ చేసి తర్వాత కోడ్ మనం రన్ చేద్దాం. సో ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడం అంటే ఏంటి, సింపుల్ గా మనకి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి, 3 బ్లాక్స్ ఉంటాయి. రైట్ క్యాచ్ బ్లాక్ యా, సో దీన్ని మనం ఏం చేయాలంటే ట్రై బ్లాక్ లో పెట్టాలి. ఎక్కడ అంటే ఏ లైన్ లో ఎక్సెప్షన్ వస్తుంది దాన్ని ట్రై బ్లాక్ లో పెట్టాలి. ఓకే, ట్రై బ్లాక్ మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, ట్రై బ్లాక్ ఈజ్ ఫాలోడ్ బై క్యాచ్ బ్లాక్. సో ఇదేం ఎక్సెప్షన్ అంటే, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అర్థం అంటారు, అర్థమెటిక్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏ. సో ఈ తర్వాత సిస్ అవుట్ తర్వాత ఏ అని రాస్తున్నాం, ఏ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒక్కసారి. ఓకే సార్ ఓకే, మనకి ఎక్సెప్షన్ హ్యాండిల్ అయింది. అదే ఎక్సెప్షన్ ఏ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ వచ్చింది మనకి, జావా డాట్ ఎల్ఏఎన్జి జావా డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇట్ ఇస్ బై డివిజన్ జీరో బై 0. జీరో తర్వాత ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ మనకు రిమైనింగ్ కోడ్ కూడా మనకు రన్ అయింది కోడ్. సో ప్రాబ్లం లేదు, ఓకేనా. అథమెటిక్ సో ఎక్సెప్షన్ ఏ ఏ అంటే సార్ దీన్ని ఏమంటారంటే, అథమెటిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. సో ఇక్కడ ఇది అసలు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, అసలు ఈ అంటే ఏంటి,
అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది క్లాస్. క్లాస్ అని క్లాస్. ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఇక్కడ అర్థమెటిక్ లో ఏ అనేది క్యాపిటల్, ఎక్సెప్షన్ లో ఈ అనేది క్యాపిటల్. అంటే ఇప్పటి నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే, ఇన్ని డేస్ మనం స్టూడెంట్ అనే క్లాస్, పిన్ అనే క్లాస్, జావ అనే సమ్ బుక్ అనే క్లాస్ మనం నేర్చుకున్నాం కదా. కానీ ఇప్పటి నుంచి మనం ఏమొచ్చు ఎస్ ఏం సార్ నేర్చుకుందాం అంటే, ఈ క్లాసెస్ అన్ని ఆల్రెడీ వాళ్ళే డిజైన్ చేసి పెట్టేశారు. మనం ఓన్లీ మనం చేయాల్సింది ఏంటంటే యూటిలైజ్ చేసుకోవాలి వాటిని. సరే, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్ ఆబ్జెక్ట్స్ ఒకసారి ని చూద్దాం. యూటి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే, జావా జేఆర్ఈ ఉంది, కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ జేఆర్ఈ. ఎస్ సార్ జావర్ అంటే ఎస్ సార్ రెండు అన్మెంట్ లో ఇక్కడ జావా డాట్ జావా బేస్ లోకి వెళ్దాం. ఇందులో జావా డాట్ ఎల్ఈ కనిపిస్తుందా? ఇందులో చూడు ఉన్నాయా ఇక్కడ ఏముంది? సార్ ఆటోమేటిక్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్ ఇవన్నీ ఆల్రెడీ అరే ఉన్నాయన్నట్టు. ఇండెక్స్ అవుట్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు కొత్తగా ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలి అంటే, వీటిని ఇక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఇక్కడ ఏంటి, క్లాస్ అన్నట్టు. ఇది ఒక ప్యాకేజ్. మామూలుగా నువ్వు ఒకటి క్రియేట్ చేసుకున్నావు చూడు, నువ్వేం క్రియేట్ చేసుకున్నావు, ఇది యూనిట్ 1 అనే ప్యాకేజ్ లో ఏం చేసావు, నీకు సంబంధించిన కోర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా? సార్ ఇది ఉన్నాయి నీ ప్యాకేజ్. అలాగే సిస్టమ్ లో ఉన్న ఉన్నాయి సార్ ప్యాకేజ్ పేరు ఏంటి, జావా డాట్ ఎల్ఏఎన్జి ప్యాకేజ్. అందులో ఇవన్నీ ప్రిడిఫైన్ క్లాసెస్ అన్నట్టు. సిస్టమ్ ఓకేనా? సరే, ఓకే ఇది సార్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఎక్సెప్షన్. ఓకే, సో ఇక్కడ ఈ క్లాస్ వచ్చింది అంటే దాని పక్కకు వచ్చింది, దాన్ని ఏమంటాం అంటే ఆబ్జెక్ట్ అంటాం. ఇదేంటి ఆబ్జెక్ట్? ఇదేంటి ఆబ్జెక్ట్? ఈ ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం మామూలుగా ఆబ్జెక్ట్ పబ్లిక్ స్టాటిక్ ఓకే వాడడం లో మనం రాస్తాం కదా, పబ్లిక్ స్టాటిక్ వాడడం లో సార్ స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ S1 అని మనం రాస్తాం కదా. అక్కడ మనం వేరే క్లాసెస్ కి ఆబ్జెక్ట్, రాస్తాం ఇక్కడ సార్ కూడా ఈ క్లాసెస్ మనం యాక్సెస్ చేయాలి అంటే దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సరే సార్, ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ కదా సార్ ఆబ్జెక్ట్ డిస్ప్లే క్రియేట్ చేసేది, ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేస్తే మీకు ఈ ఈ అవుట్పుట్ కానీ ఎందుకు క్రియేట్ వచ్చింది చేయలేదు సార్? ఈ అవుట్పుట్ ఎందుకు వచ్చింది? ఓకే నాని, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ మనం తీసుకున్నాం. ఇక్కడ నువ్వు ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేస్తున్నావు కదా, ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేస్తే నీకు ఆన్సర్ ఏమొచ్చింది? ఈ ఆన్సర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది నువ్వు ఎక్కడికి రాలే కదా, అది నువ్వు ఎక్కడికి రాలే కదా, రాయలేదు సార్ మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సో ఇక్కడ ఏమవుతుందంటే, అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్ లో ఇదంతా కూడా వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టేస్తారు. ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ ఆల్రెడీ ఆ అని మెసేజ్ ఏం డిఫరెంట్ చేయాలి. కానీ ఇక్కడ మెసేజ్ ఎట్లా వస్తుంది అంటే, ఒక మెథడ్ ఉంటుంది అబ్బా, మెథడ్ ఏంటంటే టూ స్ట్రింగ్ మెథడ్ ఉంటుంది. ఈ టూ స్ట్రింగ్ టూ స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే, ఎస్ క్యాపిటల్, ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ లో ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ లో ఒక ఇది ఒక ఆబ్జెక్టే కదా, ఇది ఒక ఆబ్జెక్టే కదా. సో ఈ సార్ ఆబ్జెక్ట్ ని నువ్వు ఆబ్జెక్ట్ డిస్ప్లే చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే, టూ స్ట్రింగ్ మెథడ్ ని కాల్ చేస్తుంది. టూ టూ స్ట్రింగ్ స్ట్రింగ్ మెథడ్ ని మెథడ్ కాల్ ని చేసి అప్పుడు ఏం చేస్తుంది, ఆ టూ స్ట్రింగ్ మెథడ్ లో ఈ మెసేజ్ ఉంటుంది. అదే మెసేజ్, ఈ మెసేజ్, ఈ మెసేజ్ అనేది ఇందులో జావా ఉంటుంది. డాట్ ల్యాంగ్ డాట్ నా ఇందులో ఈ టూ స్ట్రింగ్ మెథడ్ లా ఈ మెసేజ్ ఉంటుంది అన్నట్టు. ఏంటిది రిటర్న్ చేస్తుంది, ఓకే సార్ రిటర్న్ టూ స్ట్రింగ్ మెథడ్ ఇట్లా ఉంటుంది, రిటర్న్ రిటర్న్ ఈ మెసేజ్ ఉంటుంది అక్కడ. ఓకేనా? సో అది దాని మీనింగ్ అన్నట్టు. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఆటోమేటిక్ ఎక్సెప్షన్ ఓకే సార్ పక్కకు ఉన్నది ఏంటంటే ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకేనా? ఆబ్జెక్ట్ అది. ఓకే, సో ఇది ఒక పాయింట్. ఆబ్జెక్ట్ ఓకే సరే, ఇది ఒక క్వశ్చన్. సరే ఇంకొక వచ్చిద్దాం, ఎర్రర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అరే తీసుకుంటున్నాను. అరేని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఇంట్ ఏ ఆఫ్ ఈక్వల్స్ టు న్యూ అరే ఇంటూ ఏ ఇంట్ ఆఫ్ 10, ఇలా మనం డిక్లేర్ చేస్తాం. డైమెన్షనల్ ఓకే, ఇలా డిక్లేర్ చేసిన తర్వాత నేను ఏ ఆఫ్ ఎస్ 0 ఈక్వల్ టు 1, ఏ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 2, ఏ ఆఫ్ 11 ఈక్వల్స్ టు, యాక్చువల్లీ మనకున్న సైజ్ ఏ ఆఫ్ 0 నుంచి వెళ్ళి ఏ ఆఫ్ 9 వరకే, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఏ ఆఫ్ 11 ఈక్వల్ టు ఏ ఆఫ్ 100 అని నైన్ రాస్తున్నాను. సో ఇది కంపైల్ టైంలో మనకి ఎటువంటి ఎర్రర్ ఇవ్వట్లేదు. ఇందాక కూడా ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ రాసినప్పుడు కూడా మనకి కంపైల్ టైంలో ఎటువంటి ఎర్రర్ ఇవ్వలేదు, బట్ అది రన్ టైంలో ఇస్తుంది మనకి ఎర్రర్. సో ఎక్కడైతే మనకి ఎర్రర్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఓకే సార్ దాన్ని మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డైరెక్ట్ గా రన్ చేద్దాం, సిస్ అవుట్ అని రాసేసి. సో ఇక్కడ ఈ వాల్యూస్ డిస్ప్లే చేద్దాం, ఏ ఆఫ్ 11 అని డిస్ప్లే చేస్తాం. సార్ ఒకసారి దీన్ని రన్ చేద్దాం, ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం.
ఏమొచ్చింది మనకి, ఎర్రర్ ఏం ఎర్రర్ వచ్చింది? అరే ఎక్సెప్షన్ ఇండెక్స్, థ్రెడ్ అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చింది అవుట్ మనకి. ఆఫ్ బాండ్ అంటే ఏంటిది, నువ్వు ఇక్కడ ఏ అరే ఆఫ్ జీరో, ఏ ఆఫ్ జీరో 10 తీసుకున్నావు కాబట్టి ఏ ఆఫ్ జీరో, ఏ ఆఫ్ వన్, ఏ ఆఫ్ టూ, ఏ ఆఫ్ త్రీ, అప్ టు ఏ ఆఫ్ 9 వరకు మాత్రమే చేయాలి. సో ఏ ఆఫ్ 9 ఇస్తే నీకు ఎర్రర్ రాదు, ఎర్రర్ రాదు. వచ్చిందా? ఎర్రర్ రాదు, అరే ఎర్రర్ అవుట్ ఆఫ్ రాదు. బాండ్ ఎక్సెప్షన్ అంటే మనం 10 ఇచ్చినాం కాబట్టి 9 వరకే ఉండాలి, కానీ మనం 11 ఇచ్చినాం కాబట్టి వచ్చింది సార్ ఎర్రర్. సో ఇప్పుడు మనం ఈ ఏ ఆఫ్ 11 రావాలి. ఏ ఆఫ్ 11 అనేది మన ఎక్సెప్షన్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, మన ఇమీడియట్ మన వర్క్ ఏంటి, దీన్ని ఎందులో పెట్టాలి? ఎక్కడ ఎర్రర్ వస్తుంది? ఇక్కడే కదా, దీన్ని ట్రై బ్లాక్ లో పెట్టేద్దాం, క్యాచ్ ఇది క్లోజ్ చేద్దాం. తర్వాత క్యాచ్. సో ఇక్కడ ఏం రాలి ఇప్పుడు, అరే క్యాచ్ ఇండెక్స్ క్యాచ్ లార్ అరే అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ మళ్ళీ ఇండెక్స్ ఆబ్జెక్ట్, ఆర్ ఆబ్జెక్ట్ తర్వాత సార్ సిస్టమ్. సార్ సార్ మనకి ఒకసారి ఫస్ట్ మనం అవుట్పుట్ చూసినాక అక్కడ ఏం వస్తుందని చూడాలి ఎర్రర్, తర్వాత ఇక్కడ ట్రై క్యాచ్ అని పెట్టాలి కదా సార్, అంటే నీకు ఎందుకంటే మనకి ఎక్స్ప్లెయిన్ అక్కడ చేయడానికి అలా చెప్తున్నాను, డైరెక్ట్ గా కోడ్ కూడా రాయొచ్చు నీకు అర్థమైతే. ఓకే డైరెక్ట్ సార్ గా నువ్వు ఇది రాసినా కూడా ఏం కాదు, నేను నీకు టీచింగ్ చేస్తున్నాను కాబట్టి. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ వే నీకు అర్థం కావడానికి. సో ట్రై బ్లాక్ లో అది హ్యాండిల్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే ఇంకొకటి సీస్ అవుట్ అని రాసేసి ఇందులో ఏ ఆఫ్ జీరో ప్లస్ ఏ ఆఫ్ వన్ అని రాస్తాను. అప్పుడు 1 + 3 ఆన్సర్ రావాలి మనకి, అది హ్యాండిల్ చేసిన తర్వాత. సో హ్యాండిల్ చేసి చూద్దామా? ఎస్ హ్యాండిల్ చేసింది, ఒకసారి చెక్ చేద్దాం. ఎస్ హ్యాండిల్ చేసింది. ఇండెక్స్ 11 అనేది అరే అవుట్ ఆఫ్ బౌండరీ అంట మనకి. ఓకేనా? మనకు ఆన్సర్ వచ్చింది 1 + 2, ఆన్సర్ ఏమి వచ్చింది మనకి 3 వచ్చేసింది. వచ్చిందా? 1 + 2 లాస్ట్ 1 + 2 రాసాను ఇక్కడ, ఏ ఆఫ్ 0 ప్లస్ ఏ ఆఫ్ 1. సో ఇది అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటారు ఓకే తెలుగు, అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటారు తెలుగు. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం, సార్ ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు నల్, తర్వాత ఎక్స్ సింపుల్ ఈజ్ గా ఈక్వల్ టు నల్ సిస్ తర్వాత సిస్టమ్ సిస్ అవుట్ ఇక్కడ ఎస్ డాట్ లెంగ్త్. ఇది ఎస్ అనేది ఎస్ ఇక్కడ డాట్ ఒక స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఎస్ అనేది స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేస్తున్నారు రోహిత్ అని. తర్వాత రోహిత్ ఇందులో ఈ రోహిత్ అనే ఎందులో సేవ్ అయింది? ఎస్ లో ఉంది. ఎస్ లా ఓకే, ఆబ్జెక్ట్ లా సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఎస్ ఎస్ డాట్ అని కొట్ట కానీ ఆ స్ట్రింగ్ పైన నువ్వు ఇన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో అందులో నేను పర్ఫామ్ చేస్తున్నా అంటే లెంగ్త్ ఫైన్ చేస్తున్నా. త్రీ సో ఫోర్ ఆన్సర్ ఫైవ్ ఏమొస్తుంది చూడు, ఆన్సర్ ఏమొస్తుంది? 5 వచ్చింది. ఫైవ్ వచ్చిందా? అదే కొన్నిసార్లు అచ్చింది ఫోర్ ఏమవుతుంది అని అంటే, నువ్వు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చావు, కొన్నిసార్లు నువ్వు ఇన్పుట్ లేవు ఉండదు, కానీ నువ్వు లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటావు, అప్పుడు ఏమొస్తుంది ఇంపోర్ట్ చూడు, ఉండదు అప్పుడు ఏం ఎక్సెప్షన్ వచ్చింది చూడు, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది మనకి. నేమ్ ఎక్సెప్షన్ వచ్చింది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ మనకు వచ్చింది. ఓకేనా? సో ఇది ఎర్రర్ అన్నట్టు, మనం దీన్ని హ్యాండిల్ చేయాలి, ఎర్రర్ని హ్యాండిల్ చేయాలి ఎలాని హ్యాండిల్ చేయాలి. ట్రై బ్లాక్, ట్రైల్ ఓపెన్ బ్రేసెస్, క్లోజింగ్ బ్రేసెస్, తర్వాత క్యాచ్ బ్లాక్. క్యాచ్ అదేం పాయింటర్? నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఇన్ ఈ సిస్ అవుట్ ఇక్కడ ఎనీ అని రాసింది. అయిపోయింది కోట్ నల్ పాయింట్ ఎక్సెప్షన్. ఓకే ఓకే, ఓపెన్ బ్రేసెస్, ఇంకో క్లోజ్ చేయాలి, దట్స్ ఇట్. చూడండి ఇప్పుడు మనకి ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుంది మనకి, నల్ పాయింటర్ ఎక్స్ హ్యాండిల్ అయింది కదా. సో తర్వాత నువ్వు ఏదైనా మెసేజ్ హ్యాండిల్ అయింది రాస్తే, సార్ తర్వాత నువ్వు ఏదైనా మెసేజ్ రాస్తే అది కూడా నీకు అవుట్పుట్ లో వస్తుంది. వచ్చింది అవుట్పుట్ లో చూడు. హలో యా వి గాట్ ద అవుట్పుట్ రైట్. సో అది హ్యాండిల్ చేసాను. సో ఇప్పుడు నీకు మొత్తం 3 చెప్పాను నేను. హలో ఒకటి వచ్చింది ఫస్ట్ వన్ సార్ ఏంటిది, అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఇంకొకటి ఏంటిది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఇంకొకటి అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ అవుట్ ఎక్సెప్షన్. ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ సరే ఇప్పుడు మనం ఏం ఎస్ సార్ చేద్దామంటే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 4 క్యాచ్ బ్లాక్స్ రాద్దాం.
ఫోర్ క్యాచ్ బ్లాక్స్ ఫోర్ పడ్డాయి. క్యాచ్ బాక్స్. క్యాచ్ బ్లాక్స్, క్యాచ్ ఆ క్యాచ్ బ్లాక్స్. సో ఫస్ట్ సో దాంట్లో ఏం ఒకటే రాస్తుంది ట్రై అంటే ఉన్నప్పుడు అన్ని ఎందుకు క్యాచ్ బాక్స్? చెప్తాను, ద హెడింగ్ ఇదే నేను సబ్జెక్ట్ చెప్తున్నాను డైరెక్ట్గా నీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని రాస్తున్నాను ఇక్కడ, ఇంట్ ఏ ఈక్వల్ టు బి కామా ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఏ బై బి రాస్తున్నా. తర్వాత ఇంట్ ఏ ఆఫ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 రాస్తున్నాం. ఇక్కడ ఏ ఆఫ్ 6 ఈక్వల్ టు 100 రాస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఏం అర్థమైంది? ఇది అరే. అరే ఇప్పుడు ఇందులో మొత్తం ఎన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఇక్కడ? అరే ఒకటి. ఇది కూడా, ఇది కూడా సిక్స్ రాద్దాం. అంటే ఒకటే కోడ్లో నేను అన్ని ఎక్సెప్షన్స్ రాసేసాను. ఎస్ డాట్ లెంత్. సో ఇది నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఇదేంటి అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇదేంటి అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్. ఇక్కడ 5 ఉంది సైజ్, బట్ నేను 6 కూడా రాస్తున్నా, డిస్ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఫస్ట్ సార్ ఒక ట్రై బ్లాక్ రాస్తున్నాం. దేనికి ట్రై బ్లాక్ రాస్తున్నాం? దీనికి రాస్తున్నాం చూడు, ట్రై బ్లాక్, ట్రై బ్లాక్ అంటే ఇప్పుడు నేను ఏం ట్రై ఫైండ్ అవుట్ బ్లాక్ చేస్తున్నాను ఇక్కడ? క్యాచ్ క్యాచ్ రాస్తున్నాను ఇక్కడ. ఇది అరే ఇండెక్స్ కాకుండా అర్థమెటిక్ అని రాస్తున్నాను. అరే ఆటోబాన్ అథమెటిక్ అర్థమెటిక్ చూద్దాం ఏమొస్తుందో, చూద్దాం. లెట్ అస్ డిస్కస్. ఓకే చూద్దాం. ఇప్పుడు ఇది కరెక్ట్ గా వస్తుంది ఆన్సర్ మనకి, ఓకే ఎందుకంటే సార్ ఆన్సర్ రాదు. ఎందుకు రాదు అని అంటే, ఇక్కడ నువ్వు డిక్లేర్ రారు చేసింది ఏంటి, అక్కడ అండ్ ఇక్కడ ఇంకా ఇవి కూడా వస్తున్నాయి. మనం ఏం చేద్దామంటే ఇవన్నీ కామెంట్స్ లో పెడదాం. కామెంట్స్ లో పెడితే అది రన్ కాదు, ఇక్కడికి వెళ్ళి మనం కోడ్ రన్ చేద్దాం. వచ్చింది ఆన్సర్ మనకి. సో ఇక్కడ అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్ మనకు వచ్చింది, అచ్చింది సార్ అరే ఆటో బౌండింగ్ ఇండక్షన్ వచ్చింది ఇండెక్స్ 6 అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది మనకి. సో అవుట్ ఆఫ్ రేంజ్ అది కాదు, ఇక్కడ హ్యాండిల్ చేయలేదు, హ్యాండిల్ చేయలేదు, హ్యాండిల్ చేసి అలా రాదు అవుట్పుట్. హ్యాండిల్ చేస్తే మనకి ఆన్సర్ అలా రాదు. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్ యూజ్ చేసిన అర్థమెటిక్ యూజ్ చేసాం కాబట్టి మనకు ఆన్సర్ రాకూడదు అసలు. ఐ థింక్ సో. వన్ సెకండ్, ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్. ఓకే, ఆర్ ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్ రాద్దాం మనం ఒకసారి, మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తాయి. వచ్చిందా అరే ఇండెక్స్ బౌండ్ అని? సో అచ్చింది సార్ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ వన్ ట్రై బ్లాక్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అంటే ఒకటేసారి. ఫైన్ డ్రైవ్ బ్లాక్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ నల్ పాయింట్ అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్, సార్ నల్ అక్కడ పాయింటర్ మీద ఎక్సెప్షన్. డబుల్ స్లాష్ తీసేయండి. అన్ని రాదు ఒకటేసారి, ఒకటేసారి మనం ట్రై బ్లాక్ ఒకటే హ్యాండిల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదంతా కామెంట్ లో పెడుతుంది, ఇక్కడ ట్రై బ్లాక్ ఇక్కడ తీసేస్తున్నాను, ఇది తీసేసారు. ఓకే, ఇప్పుడు ట్రై బ్లాక్ ఎక్కడ రాస్తున్నా అంటే, ఓకే సార్ ట్రై బ్లాక్ ఎక్కడ రాస్తున్నా చూడు, దీనికి రాస్తున్నాం, దానికి దీనికి. దీనికి రాస్తున్న ట్రై బ్లాక్, దీనికి రాస్తున్న ట్రై బ్లాక్. సో ఇది కూడా కామెంట్ లో పెట్టేద్దాం ఇంకా. అప్పుడు ఏమవుతుంది చూడు, రెండు మూడు ఇప్పుడు ఇక్కడ ఇది ఏమైంటుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే నల్ ఉన్న స్ట్రింగ్ కు మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయలేం కదా. రోహిత్ గాని ఇంకేమైనా ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సార్ ఫస్ట్ ఫస్ట్ క్యాచ్ బ్లాక్ ఫైన్ వెళ్తుంది, చేయాలి ఫస్ట్ క్యాచ్ బ్లాక్ లో ఏముంది, ఇక్కడ వచ్చిన ఎక్సెప్షన్ ఏంటి, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఫస్ట్ గా చెక్ చేస్తే నల్ పాయింటర్ నల్ పాయింట్ ఎక్సెప్షన్ కాదు, ఎక్సెప్షన్ కాదు. సో ఇదా కాదు, ఎస్ ఇక్కడికి వస్తుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క కాదు క్యాచ్ బ్లాక్ చెక్ అది చేసుకుంటూ కిందకి వస్తుంది అన్నట్టు. వస్తుంది అర్థమైందా? వన్ ట్రై బ్లాక్
విత్ మల్టిపుల్ అర్థమైంది క్యాచ్ బ్లాక్స్, వన్ ట్రై బ్లాక్ విత్ మల్టిపుల్ సార్, క్యాచ్ ఒకసారి బ్లాక్స్. ఎగ్జిక్యూట్ అయ్యారా? సో ఆన్సర్ ఏమొస్తా అప్పుడు నీకు లాస్ట్ వస్తుంది ఆన్సర్. వచ్చిందా? ఓకే సార్, ఏమొచ్చింది? నల్ పాయింటర్ వచ్చింది ఎక్సెప్షన్ సార్, వచ్చింది. నల్ పాయింటర్. అంటే దీనికి సూటబుల్ అయ్యే ఎక్సెప్షన్ మాత్రమే క్యాచ్ చేస్తుంది. అంటే ఇందులో ఈ క్యాచ్ ఏమో అరే ఇండెక్స్ బౌండరీని హ్యాండిల్ చేస్తుంది, ఇదేమో అర్థమెటిక్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? నల్ పాయింట్ ఎక్సెప్షన్ హ్యాండిల్ నల్ చేస్తుంది పాయింటర్ కాబట్టి ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తుంది. సో నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చేసింది. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాం అంటే వన్ ట్రై బ్లాక్ విత్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అంటారు. ఓకేనా? ఇది అర్థమైంది కదా? సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్, ని ఏమంటారు అసలు? సరే అసలు మనం ఏమంటాం వాటిని అని అంటే చూపిస్తాను. టోటల్ నీకు రెండు రకాలుగా ఎక్సెప్షన్స్ ఉంటాయి. టోటల్ నీకు రెండు రెండు రకాలుగా రకాలుగా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ రెండు రకాలుగా ఏంటంటే, ఫస్ట్ వన్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్స్ ఆర్ డివైడ్ ఇన్ టూ టైప్స్ అబ్బా, చెక్డ్ ఎక్సెప్షన్స్, ఓకే సార్, ఇంకోటి చెక్ ఏంటంటే చెక్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాము. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఈ చెక్డ్ ఎక్సెప్షన్స్ మనకి ఎప్పుడు కనిపిస్తాయి అంటే కంపైల్ టైంలో కనిపిస్తాయి. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే రన్ టైం. సో కంపైల్ టైం ఇప్పటి వరకు మనం డిస్కస్ రన్ చేసిన టైం. ఇది, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఇవి అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ అంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అనేది అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్, ఇంకోటి ఏంటి నల్ పాయింట్ ఆఫ్ ఎక్సెప్షన్. నల్ సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నేను ఏమే చెప్పాను, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. ఎగ్జామ్ లో ఇలాగే అన్చెక్డ్ అడుగుతాడు, టెల్ మీ సమ్ అనే అనే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అడుగుతాడు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ట్రై క్యాచ్ బ్లాక్ అంటాడు. సో ఇవన్నీ కూడా అంటే ఎప్పుడు అకర్ అవుతున్నాయి ఇవన్నీ? మనం కోడ్ చూస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్స్ లేవు కదా, బట్ రన్ చేసేటప్పుడు మాత్రం మనకి ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్సెప్షన్ వస్తుంది. సో దాన్ని ఏమంటారు? దాన్ని మనం ఏమంటాం? రన్ టైం అన్నాం. అందుకే రన్ టైం వచ్చేసి అంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో ఇందులో మనకి ఏమున్నాయి? అర్థమెటిక్, అరే ఇండెక్స్, నల్ పాయింటర్, ఇంకా మనకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్ అరే ఓపెన్ చేస్తాను, నల్ పాయింటర్ ఇంకా కొన్ని ఎక్సెప్షన్ ఒకసారి అండ్ డయాగ్రామ్ వస్తే చూడు. అసలు మొత్తం స్ట్రక్చర్ ఎట్లా నీకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తెలుసు కదా? ఇన్హెరిటెన్స్ తెలుసు సార్. ఒక్క నిమిషం, ఇట్ ఇస్ లోడింగ్. యా ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడు ఒకసారి, లోడ్ అవుతుంది, వన్ సెకండ్. ఈ డయాగ్రామ్ ని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఏముంది ఎక్సెప్షన్ అంటే ఏముంది? ఇక్కడ ఎక్సెప్షన్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది చూడు. రన్ టైమ్ ఎక్సెప్షన్స్, క్లాస్ త్రీ నాట్ ఫోర్ ఫౌండ్ ఫోర్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్, ఇది కూడా కాదు. వన్ సెకండ్, పర్ఫెక్ట్ డయాగ్రామ్. వన్ సెకండ్, ఏది బాగుంటుందంటే యా ఇక్కడ చూడు. ఓకే త్రోయబుల్ ఎక్సెప్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ రన్ టైమ్ ఎక్సెప్షన్ చూడు. రన్ టైమ్ ఎక్సెప్షన్ ఏముంది ఇక్కడ? ఇది చూడు, అర్థమెటిక్, రన్టైమ్ ఎక్స్ అరే అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో ఈ ఇవన్నీ ఇక్కడ ఇక్కడికి వస్తాయి అన్నమాట. క్లాస్ ఇక్కడ ఇవి కూడా ఇక్కడ ఇవి కూడా అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్, నల్ పాయింట్ ఇండెక్స్ ఆ ఎక్సెప్షన్స్. సో ఇవన్నీ కూడా రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అన్నట్టు. ఇక రిమైనింగ్ కల్పిస్తున్నాయి, యూస్ రిమైనింగ్ ఓకే సార్ ఇవి కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అన్నట్టు. ఆ ఇంటరప్టెడ్ సార్ ఎక్సెప్షన్, ఇది హార్డ్వేర్ ఎక్సెప్షన్. ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ కనిపిస్తుంది కదా, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, సాకెట్ ఎక్సెప్షన్, అన్నోన్ హాష్ ఐఓ ఎక్సెప్షన్, ఇవన్నీ సార్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అన్నారు. ఇవన్నీ అన్చెక్డ్. అన్చెక్డ్ వచ్చేసేటి చెక్ ఎప్పుడు? రన్ టైంలో ఎక్సెప్షన్స్ వస్తాయి. రన్ టైంలో చెక్డ్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు వస్తాయి?
కంపల్ టైంలో వస్తాయి, అవి కంపల్ టైంలో వస్తాయి. కంపల్ టైంలో వస్తాయి, కంపల్ టైంలో వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అన్నట్టు. ఓకేనా? సో ఇది అబౌట్ ఎక్సెప్షన్స్. ఇంకా ఇందులో ఇంకా మనం ఏం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రై బ్లాక్ రాస్తున్నాను. సో దీనికి ఒక క్యాష్ బ్లాక్ టైప్ రాస్తాను. లో ఇందులో ఓకే సార్ ఇందులో ఇంకొక ట్రై బ్లాక్ రాస్తున్నాను. సో ఈ ఇందులోనే ఇంకొక క్యాష్ బ్లాక్ రాస్తున్నాను. ఇందులో ఫస్ట్ దాంట్లో ఏం రాస్తున్నాను అంటే, నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 0 రాస్తున్నాను. ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా ఈక్వల్ టు సిస్టవ్ 5 వీక్ అని రాసేసి ఇందులో 5/0 అని సిస్టమ్ రాస్తున్నాను, 5/0 రాస్తున్నాను. ఓకే, అరే సో ఇది ఎక్స్ ఇది యాక్చువల్ ఏంటంటే, ఇది ఔటర్ ట్రై బ్లాక్. ఔటర్ ట్రై బ్లాక్ లో ఇది ఔటర్ ట్రై బ్లాక్, ఔటర్ క్యాచ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాస్తున్నాను. ఆటోమేటిక్ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ ఏ అర్థం అరే స్విచ్ అవుట్ ఏ. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేసాం అనుకో, నీ ఆన్సర్ ఏమొస్తుంది? ఓకే సార్ ఇది తీసేసాం అనుకో, నీ ఆన్సర్ ఏమొస్తుంది? ఆటోమేటిక్ ఎక్సెప్షన్ వస్తుంది మనకి. అలా కాకుండా నేను ఏం ఎర్రర్ చేస్తాను, సార్ అలా కాకుండా ఇక్కడ ఏం రాస్తాను అంటే, నేను మళ్ళీ ఒక ట్రై బ్లాక్ రాస్తున్నాను. మళ్ళీ ఒక ట్రై బ్లాక్ రాసేసి ఇక్కడ క్యాష్ అని పెడుతున్నాను. సో ఇక్కడ ఏమవుతుందో చూడు. ఇక్కడ ఈ ట్రై బ్లాక్ లో ఏం రాస్తున్నాను అంటే, నేను నల్ పాయింట్ ఎక్సెప్షన్ రాస్తాను. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు నల్ అని రాస్తున్నాను. ఓకేనా? తర్వాత సిస్ అవుట్ ఎస్ డాట్ లెంగ్త్ నల్లకి అక్కడ నల్ పాయింట్ ఇక్కడ ఏంటిది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ ఏఈ ఏదో ఒకటి రాద్దాం. సార్ ఏ ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు ఇక ఏదైనా ఉండొచ్చు ఇక్కడ, ఇది రాయాలి. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది రాయాలి. ఏమొచ్చింది మనకి చూడు, అవుట్పుట్ అథమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది బై జీరో కానీ అక్కడ మనం నల్ సో పాయింట్ రాలేదు కదా సార్ మనకి ఇక్కడ రాగానే ఇది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది 5/5 పెడదాం అంటే ఇది రన్ అవుతుంది కదా, బై ఫైవ్ ఫైవ్ అంటే కిందకు రన్ వస్తుంది. అవుతుంది అంటే ఆన్సర్ చూడు ఎలా వస్తున్నాయి చూడు. ఇప్పుడే వచ్చేది 1 ఓకే సార్ నల్ పాయింట్ వచ్చింది కదా. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాసినాం అంటే ఇక్కడ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ కదా మనకు వచ్చింది. కానీ ఈ క్యాచ్ బ్లాక్ లో ఏం రాసినాం, అర్థమెటిక్ ఎక్సెప్షన్ సార్ రాసినాం. ఇప్పుడు ఇక్కడ నల్ పాయింటర్ రాస్తున్నాను. నల్ పాయింటర్ సో ఇప్పుడు ఆన్సర్ చూడు ఏమొచ్చింది, మళ్ళీ మళ్ళీ నల్ పాయింటర్ వచ్చింది. అంటే ఇక్కడ ఏముంది, ఫస్ట్ మళ్ళా నల్ పాయింటర్ ఇన్నర్ ట్రై బ్లాక్ లో ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చిస్తే అది ఇన్నర్ క్యాష్ బ్లాక్ లో చెక్ చేసింది. కానీ ఇక్కడ ఉందా? లేదు, ఇక్కడ ఏం లేదు. సార్ కాబట్టి అది ఔటర్ క్యాష్ బ్లాక్ చెక్ చేసుకుని ఇక్కడ చెక్ చేసింది అది. సో దీన్ని ఏమంటారంటే, నెస్టెడ్ ట్రై క్యాష్ బ్లాక్స్ అంటారు. నెస్టెడ్ ఏమంటారు, ట్రై క్యాష్ బ్లాక్స్ అంటారు, నెస్టెడ్ నెక్స్ట్ ట్రై ట్రై క్యాష్ బ్లాక్స్ అంటారు. ఓకేనా? సో ఇది మనం నెక్స్ట్ ట్రై క్యాచ్ నేర్చుకోవాల్సింది. బ్లాక్స్ ఓకేనా? ఓకే సార్ ఇది మనం నేర్చుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్ ట్రై క్యాచ్ సో ఫైనల్లీ ఎందుకు చెప్తారు ఫైనల్లీయా? ఫైనల్లీ వచ్చేసి ఏం లేదబ్బా, ఫైనల్లీ వచ్చేసి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్లీ అనేది నువ్వు ఇందులో ఏం రాయకపోయినా రన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? స్విచ్ అవుట్ ఏమి ఆల్వేస్ ఐ విల్ ఎగ్జిక్యూట్. ఆల్వేస్ ఐ విల్ ఎగ్జిక్యూట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ ఓకేనా? అంటే ఇందులో నువ్వు కోడ్ రాసిన అంటే ఫైనల్ ఓకే సార్
ఆల్వేస్ విల్ ఎగ్జిక్యూట్స్. ఇది జస్ట్ ఏంటంటే ఏదైనా కనెక్షన్స్ డేటాబేస్ కనెక్షన్ క్లోజ్ చేసినప్పుడు అప్పుడు యూజ్ చేస్తారు కానీ. సో ట్రై క్యాచ్ ఫైనల్, ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ఎక్సెప్షన్ ఐ లా మీన్, ఇస్ అబౌట్ ఎక్సెప్షన్ ఐ మీన్, ఓకేనా? సో ఓకే వన్ సెకండ్. సో ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఓకేనా? సో ఎక్సెప్షన్ క్లాస్ మనకి రన్ టైమ్ ఎక్సెప్షన్ గా డివైడ్ అయింది అండ్ సమ్ అదర్ ఎక్సెప్షన్స్ గా డివైడ్ అయింది, ఐఓ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. సో ఇవి రెండు కూడా మనం ఏమంటామంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం, అంటే కంపైల్ టైంలో వస్తాయి ఇవి రెండు కూడా. సో రిమైనింగ్ అన్ని వచ్చేసి ఏంటి మనకి, రన్ టైమ్ ఎక్సెప్షన్. కంపైల్ టైం ఇవన్నీ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే రన్ టైమ్ ఎక్సెప్షన్ కి చెక్డ్ ఎక్సెప్షన్ కి పేరెంట్ క్లాస్ ఏముంది ఇక్కడ, పేరెంట్ క్లాస్ ఏముంది చూడు. అంటే ఇదంతా నువ్వు ఈ డయాగ్రామ్ చూస్తే నువ్వు ఏమనుకోవాలి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. లైక్ మనం అనుకున్నాం కదా ఏ క్లాస్ బి క్లాస్ అని, ఇలా మనం అనుకున్నాం కదా, అవును గుర్తుందా, ఏ క్లాస్ అండ్ బి క్లాస్ అని. సార్ సో ఇప్పుడు ఏ అంటే ఇది ఎక్సెప్షన్ అనుకో. అనుకో, బి అంటే రన్ టైమ్ ఎక్సెప్షన్ అనుకో. సార్ నిజంగా ఇట్లా ఉంటుందా సార్ అంటే ఎస్ ఉంటుంది, చూపిస్తాను ఇక్కడ. టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కోడ్ కదా, నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాకుండా ఎక్సెప్షన్ అనే రాస్తున్నాను. అంటే ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే నువ్వు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే నీ ప్రాపర్టీస్ అన్ని ఏ క్లాస్ నుంచి ఎక్సెప్షన్ అంటే తీసుకొచ్చుకున్నావు. మళ్ళీ ఆన్సర్ వచ్చింది నీకు 1 వచ్చింది, నీకు 5/0 కొడితే కూడా నీకు ఆన్సర్ వస్తుంది. 5/0 అంటే మనకి ఏం రావాలి వచ్చింది ఇప్పుడు, సార్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రావాలి. వచ్చింది ఆటోమేటిక్ వచ్చిందా? ఎక్సెప్షన్ రావాలి సో ఇప్పుడు ఈ ప్లేస్ లో ఆటోమేటిక్ వచ్చింది స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు నల్, నెక్స్ట్ దిస్ అవుట్ ఎస్ డాట్ ఎల్ఎన్జి. సో ఇప్పుడు చూడు, హలో, సార్ నాన్. సో చూడు ఎస్ డాట్ లెంత్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తా చూడు. సార్ ఉన్నా ఇప్పుడు